వికరాబాద్ జిల్లా థరూర్ మండలంలోని ధర్మపురం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పొలంలో మేక పడిందనే చిన్న కారణం ఇద్దరి మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో భూ యజమాని కోపంగా తన చేతిలో ఉన్న కొడవలితో మేక యజమాని తలపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. సీను నందవాడు నరసింహడవాడు అశోక్ మేకలు పడితే ఇంతమంది కూడా చంపరా. ఏం చేస్తాం ఇక మరి వాళ్ళదేందో కొడుకోండి. మీకు వాళ్ళకి మన ఏం లేదు, మాకేం రాదు. అమ్మ ఏం మయ్యాలి కొట్టాలి కొట్టాలని చెప్పు. ఏం లేదు, ఎందుకోసం చంపారు మా సార్? ఎందుకోసం చంపి నేను చెప్తున్నా మేకల గురించి. మన చేను మాల చేను మా చేను రొక్కుతున్నది చేను పడితే పోతుండే గుంజుకొచ్చి ఊళ్ళకి వచ్చి పని చేసి చేనులో ఏం పడుతుండే జొన్నుండే మాత జొన్నుండే వాత జొన్ను వాళ్ళ చేలో పడ్డాయా? చేలో కూడా అంచుపడుతున్నాడు సార్. రమే